ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా తలను ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడైన మా గొప్ప దేవ, కృపగల రాజా, జీవాధిపతి, సర్వాధికారి, మీ కరుణా వాత్సల్యం బట్టి మీకు అలాగ నమ్మకం చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలమంతా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటున్నాను రాజా. సహాయకుడు మీలో ఉన్నా కనుక స్తోత్రం చెల్లించుకుంటున్నాను బాబు. బాబా, మీ ఉన్నతమైనటువంటి ఆలోచనలు, మీ ఉన్నతమైనటువంటి దైవ ఉద్దేశాలు, నమ్మకమైన మీ చర్యలు అంతా కూడా మా పైన కొనసాగించుటకు ఇష్టపడిన గొప్ప దేవుడు కనుక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను బాబా. బాబా, ఏ మంచి నేను మమ్మల్ని ఇక్కడిగా ప్రేమించిన మా దేవుడు తండ్రి, అంత మాత్రమే కాదు బాబు నా తండ్రి, మాకంటే జ్ఞానవంతులు, తెలివైన వారు, బాబు విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అయ్యో నా తండ్రి, నా ప్రభు నాయన నా తండ్రి, కోట్లకు పడగనెత్తినటువంటి వారు నా ప్రభు వారిలో అనేక మంది ఈ దినము చూడకుండా మీ మట్టిలో మట్టయిపోయి ఉన్నారు ప్రభు తండ్రి. నా ప్రభు నా తండ్రి నాయన, ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన నా ప్రభు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న దేవుడు కనుక స్తోత్రాలు ప్రభు. సజీవంగా ఈ దినంలో మేము ఉండటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీకే స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. కనుకరించండి బాబు, కృప చేయండి బాబు, కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ కొద్ది సమయము మీరే మీ నామఘనత మహిమలో జ్ఞాపకం చేసుకోమని ఈ కోడికి మీరే అధ్యక్షత వహించమని బ్రతిమలాడుకుంటూ, ఎందరైతే ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు వారందరినీ కూడా నీ ఆత్మచేత సంధించమని, ఎందరికైతే నా ప్రభు నాయన నా తండ్రి నా ప్రభు నాయన ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీరు నా తండ్రి నా ప్రభు నాయన సహాయం అనుగ్రహించి నడిపించమని మనం చేసుకుంటున్నాం. కాపుదల భద్రత ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. సహాయకులు నీవైనా గనక చేతనిచ్చి నిలబెట్టే తండ్రి గనక స్తోత్రాలు చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును వేడుకుంటాం, స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడితే దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శరీరముతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. రాజాని
క్షమించండి ప్రభువా, క్షమించండి దేవా, క్షమించండి. ఏ లోటున్న కూడా తండ్రి తీసివేయండి ప్రభువా. దేవా రాజ్యము ప్రభువా, బాధ్యులము అయ్యా తండ్రి, క్షమించండి, క్షమించండి ప్రభువా. పరిశుద్ధ పరిశు యెహోవా కాదేశు గడుపుతుంది ప్రభువా. అయ్యా అయ్యా మాతో పాటు ప్రభువా, పరలోకం నుండి నేను తండ్రి ఈ స్థలంలో దేవదూతుంటాను. దిగున్నవని మేము ఖచ్చితంగా గమనిస్తున్నాము ప్రభువా, గమనిస్తున్నాము తల్లి, గమనిస్తున్నాము బాబు. అయ్యా నిండు తనను దయచేస్తున్న దేవా, నీకు స్తోత్రాలు బాబు, స్తోత్రాలు బాబు. పరిశుద్ధులను ఆహా పరలోకమును నైనా తండ్రి, అయ్యా 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 అయ్యా, ఈ చిన్నవారి ఆరాధన ఉండడానికి వచ్చిందా అన్నట్లు అయ్యా చెవుల తింపుగా నైనా తండ్రి, నాతో కలిసి నేను ఆరాధన జరుగుతుంది ప్రభువా. ఖచ్చితంగా ప్రతి గృహంలో కూడా ఇదే ఆరాధన, ఇదే ఆరాధన నేను జరిగించండి ప్రభువా, జరిగించండి ప్రభువా, జరిగించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నా దైవమా, నా జీవమా, ఆరాధన నీకే, నా సర్వమా, సర్వస్వమా, ఆరాధన నీకే, నా దైవమా, నా జీవమా, నా సర్వమా, ప్రతి ఒక్కరు
ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు. ఖచ్చితంగా మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన నైవేద్య బలిని సేకరించడానికి ఆయన ఉన్నాడు. ఆయనకు కావలసిన విరిగి నలిగిన మనస్సుతో విరుపుకుందాం మన హృదయాలను, విరుపుకుందాం మన హృదయాలను, హృదయాలను విరుపుకుందామమ్మా, విరుపుకుందాం. లోకంలో చెల్లుబాట అనేవారు ప్రభువా, ఎందుకు చెల్లుబాట అనేవారు ప్రభువా, లేని వారు ఇచ్చేటా ఉన్నావు ప్రభువా. అందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రతి గృహంలో ఏ శోధన దానికి తెలుగు తెలుసు ప్రభువా. ప్రతి ఇరుకు ఇబ్బంది నీకు మరుగైనది లేదు ప్రభువా. ఏ సమస్య నీతో మరుగైనది లేదు ప్రభువా. అయ్యా, చెవి గలవాడు వినుగా, కానీ నువ్వు ఎన్నోసార్లు నైనా హెచ్చరిస్తూనే ఉన్నావు ప్రభువా. అయినను ప్రభువా పలుమార్లు బలహీనతల్లో పెట్టాము. క్షమించండి, మన్నించండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు దేవా. ప్రతి ఒక్కరి మనవని ఆలకించే దేవుడు ప్రభువా. ప్రతి ఒక్క సమస్యని విడిపించే దేవుడు ప్రభువా. ప్రతి ఒక్క శోధన నుండి విడిపించే దేవుడయ్యా. వాటిని తట్టుకునినైనా నిలబడి పరీక్షలనైనా గెలవగలిగే సామర్థ్యం మా సంఘానికి ఉన్నదని మేము భావిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రభువా అదే విశ్వాసముతో ఉండేలాగిన సహాయం చేయండి. ఇప్పటి వరకు ఏ అపాయం విగ్రహాలకు అంటలేదు, వాటిల్లో లేదు అయ్యా. ఇక మీదట కూడా నేను ఏ కీడు కూడా ఏ గృహాలను తాకకుండా సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపి ఆది అంతము మమ్మల్ని నడిపించే దేవుడు గనక మరొక్కసారి ప్రతి విషయాన్ని నీ పాదాల చెంత నేను చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
నన్ను గమనించావా, నన్ను పరిశీలించావా, నన్ను కనుగొన్నావా అని అంటున్నావు. ఏంటి నాయన అంటే, ఆ దైవజనుడు ఆ పాట రాసిన గండిగుంట రాజుబాబు గారు ఏమనంటారంటే, అడవిలో నుంచే అరణ్యంలో నుంచే దేవుడు నన్ను దాటించాడు. అరణ్యమును దాటి దేవుని పర్వతమైన హోరేబునద్దుకు నేను వచ్చాను, కొనిపోబడ్డాను అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున దైవజనులైన వారు, గొప్ప గొప్ప సేవకులైన వారు, మంచి గొప్ప విశ్వాసులు వారి జీవితమును త్రాగుబోతుతనంతోనూ తిరుగుబోతుతనంతోనూ లోకానుసారమైన శరీరానుసారమైన భౌతికంగా స్వలాభాన్ని పొందుతూ అరణ్యముగా వారి బ్రతుకును చేసుకుని ప్రియమైన దేవుని పెట్టలేరా ఉంటుండగా దేవుడు వారిని ఆకర్షించగా దేవుని యొద్దకు అరణ్యమును విడిచిపెట్టి అరణ్యములో అవతలనున్నటువంటి దేవాది దేవుని పర్వతము దగ్గరకు వచ్చారు. ప్రియమైన వర్లరా, మనము కూడా అంతే కదా. ఈ రోజున ఆలోచన చేసినప్పుడు మనం రేపు ప్రొద్దుట పరలోకానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ కనపడుతుంది. సమరయ స్త్రీ బహుమానాన్ని అందుకుంటూ ఉంటుంది. అమ్మా, నీకు ఐదుగురు పెనిమిట్లు కదా, లోకానుసారంగా తిరిగి ఉన్నావు కదా, నువ్వు శరీరానుసారంగా జీవించావు కదా, నువ్వెందుకు బహుమానాన్ని అందుకుంటున్నావు అని అంటే ఆమంటది కదా, అరణ్యమును విడిచిపెట్టి హోరేబునద్దుకు వచ్చాను, నేను దేవుని పర్వతాన్ని నేను ఆశ్రయించాను అని మాట చెప్తుంది. ఆ మాట చెప్పిన తోడనే పరిశుద్ధాత్ముడు అవును అంటాడు. ఆ మాట చెప్పిన తోడనే పరలోకమంతా అవును అని గొప్ప శబ్దం వస్తుంది. ఆ మాట చెప్పిన తోడనే ఆకాశము భూమి కూడా అవును అని సాక్ష్యం ఇస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యమును విడిచిపెట్టాలి. ఒకనాడు విడిచిపెట్టిన అరణ్యం సంగతి సరే, ఈనాడు ఒకవేళ మన జీవితాన్ని అరణ్యముగా చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేయి. అనేక ఆలోచనలతోనూ, అనేకమైనటువంటి సమస్యలతోనూ, అనేకమైన విపత్కరమైనటువంటి ఆ తంత్రాలతోనూ ఒకవేళ అరణ్యముగా చేసుకుంటున్నామేమో, నెమ్మది లేకుండా చేసుకుంటున్నామేమో. దేవుడు మనకి ఎప్పుడు ఆసన్నుడిగా ఉంటాడు అంటే, ఆయన మనకి ఎప్పుడు సమీపస్థుడుగా ఉంటాడు అంటే, ఈ అరణ్యమును విడిచిపెట్టాలి, ఈ అరణ్యమును విడిచిపెట్టాలి. మోషే అరణ్యమును విడిచిపెట్టి అవతలనున్న హోరేబునద్దకు వెళ్ళెను. ప్రియమైన వాళ్ళారా, ఈ స్థలంలో చూసినప్పుడు హోరేబునద్దకు వెళ్ళేసరికి అక్కడ ఒక శబ్దం వినపడుతుంది. ఏమని అంటే, నీ చెప్పులు విడిచిపెట్టుము. ఈ ప్రదేశము దేవుడు, ఈ స్థలము దేవుడుండు స్థలము, ఈ ప్రదేశము పరిశుద్ధమైనది. చూసారా, చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యము వంటి బ్రతుకుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదట చెప్తున్న మాట, నువ్వు విడిచిపెట్టుము, విడిచిపెట్టుము. ఆశీర్వాదం కావాలి అన్నా, దేవుని చిత్తాన్ని కనుగొనాలి అన్నా, దేవుని ఆత్మానుసారంగా మనం నడవాలి అన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది. మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను, మీకు తెలిసిన సంగతే మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు రాహేలును, లేయాను, దాసదాసి జనాంగాన్ని, కావలివారిని, మంద కాపరులను అందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లాభాను అంటే యాకోబు యొక్క ఆ మామగారి యొక్క విగ్రహములు కనపడలేదు. కనపడనప్పుడు రాహేలు ఆ ఒంటె సామాగ్రిలో దాచేసింది. అది ఎవరికి తెలీదు. ఆ మామగారు వెతుకుతుంటే యాకోబు అన్నాడు, ఎవరైనా ఇందులో తీసుంటే,
మా మీద నింద వేస్తున్నావా? మావయ్యా మా మీద నింద వేస్తున్నావా? మేము దొంగలమా? మేము ద్రోహులమా? ఎవరైనా తీసినట్లయితే వారు చచ్చుదురుగాక అని ఒక ప్రమాణం చేసేసాడు అక్కడ, తెలిసి తెలియని సమయంలో. చాలా ప్రాంతాలు దాటి వెళ్ళారు, చాలా స్థలాలు దాటి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడే స్థలంలోనికి వచ్చేసారు. బేతేలులోనికి అడుగు పెట్టాక ఇప్పుడు భార్యలతోనూ దాసదాసి జనాంగంతోనూ కాపర్లతోనూ ఓ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ఆశీర్వాదమును అందుకోవటానికి మనం ఈ స్థలానికి వచ్చాం, కనుక మొట్టమొదట మీ దగ్గర ఏమున్నదో అవి విసిరేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర విగ్రహములు ఏమైనా ఉన్న ఎడల త్వరగా వాటిని విసిరేయండి అన్నాడు. అక్కడ మామగారి దగ్గర ప్రెస్టేజ్ను కాపాడుకోవడానికి గట్టి మాట ఒకటి మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకోగలిగాడు. కానీ యాకోబుకు తెలుసు దేవుడు యథార్థవర్తనుడని, దేవుడు పరిశుద్ధుడని, పరిశుద్ధులనే ఆయన దీవించగలడని, పరిశుద్ధుల మీదకే ఆ ఆశీర్వాదం రాగలదని యాకోబుకు తెలుసు. ఆశీర్వాదం దగ్గరకు వచ్చేసరికి వెంటనే వీళ్ళతో చెప్తున్నాడు, మీ దగ్గర ఏ విగ్రహములున్నా త్వరగా విసిరి పాడేసేయండి అని చెప్పాడు. త్వరగా స్నానం చేయండి, క్రొత్త దుస్తులు, ఉతికిన దుస్తులు, మంచి దుస్తులు కట్టుకోండి అని చెప్పాడు. ఎందుకు అక్కడ అక్కడ బోటుగా నిలబడిపోయాడు, ఇక్కడ ఖచ్చితంగా ఒప్పిస్తున్నాడు. ఎందుకు అనంటే తెలుసు ఆశీర్వాదము పరిశుద్ధతలుంచే వస్తుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది. వెంటనే ఇంత దూరము ప్రయాణం చేసింది, ఇంత దూరం దాయగలిగింది, ఇంత దూరం మోయగలిగింది, కానీ ఆశీర్వాదం దగ్గరికి వచ్చాక తన యజమానుడి మాట తోసివేయలేకపోయింది. ఎంత మాత్రం తోసివేయలేకపోయింది, వెంటనే ఆ విగ్రహములన్నీ కూడా విసిరేసింది, జాగ్రత్తగా నిలబడింది. ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, హోరేబు నద్దుకు వస్తూ ఉన్నావు, ఇది దేవుడుండు స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలము, ఈ స్థలము పరిశుద్ధమైనది, పరిశుద్ధ దేవుని పర్వతం దగ్గరకు వచ్చావు, నీ చెప్పులు విడిచిపెట్టుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చెప్పులు అనేటటువంటి సంజ్ఞ దేనికి మూలమై ఉందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనికి మూలమై ఉందో, ఆయన ఎందుకు విడిచిపెట్టమన్నారు, నిజంగా అది ప్రశ్నించే పరిస్థితి. ఆ ప్రశ్నకు ఎన్నో సమాధానాలు చెప్పుకుంటూ పరిస్థితి. అందుకే మనం అక్కడ మాట్లాడుకుందాం, విడువుము అనేటటువంటి మాట మాట్లాడుకుందాం. దేవుని స్వరాన్ని వినబోతూ ఉంటుండగా, దేవుని స్వరానికి దగ్గరగా అవ్వవలసిన స్థితి ఉంటుండగా, విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది. ఏం విడిచిపెట్టుంటాడు? మోషేలో దరిదాపు ఈ 40 సంవత్సరాలు, ఈ 80 సంవత్సరాలు కూడా అతిశయము అతిశయము అతిశయము, దేవుని చిత్తాన్ని కనుగొననివ్వకుండా తన సొంత మాట మీద, సొంత ఆలోచన మీద ఆధారపడిపోయి తన సమయాన్నంతా వృధా చేసుకుంటూ, తన అనుకుంటున్నదే రైట్ అనుకుంటూ, తను చేస్తున్నదే రైట్ అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలో ఏదైనా లోటు ఉందేమో అని నేను పరిశీలించుకునేంత వరకు కూడా, ప్రియమైన వర్లరా, నా లోటును ఏ ఒక్కరు వేలెత్తి చూపించలేరు. ఒకవేళ ఎవరైనా వేలెత్తి చూపించగలిగితే, కఠినపరుచుకున్న ఈ హృదయంలో నుంచి తప్పు చేశాను, తప్పు ఉంది అనేది వెతుక్కోనివ్వదు. హృదయం ఎప్పుడైతే కఠిన పడిపోతుందో అవిధేయతను వెతుక్కోనివ్వదు. మోషే హృదయము ఆ విధంగా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు ఫరో రాజకుమార్తె కుమారుడుగా ఉన్నందుకు, వారి విందు భోజనాలు తింటున్నందుకు, పరాక్రమశాలిగా సాలిగా యుద్ధశాలిగా యుద్ధ నేర్పరిగా విద్యావేత్తగా ఓ మంచి పుష్టికరంగా పెరుగుతున్న స్థలంలో అతడు తప్పు అయిపోయిందని చెప్పి రాజు నద్దకు వెళ్ళి ఒప్పుకోలేడా? ఒప్పుకోటానికి ఇష్టం లేదు, విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి దొరలాగా ఎక్కడో బ్రతకటానికి ఇష్టపడతా ఉన్నాడు. స్వనీతి మీద ఆధారపడటం. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వనీతి అంటే పెద్ద మాటే అక్కర్లేదు. మన కుటుంబంలో
మన కుటుంబంలో మనమే ఉంటాము. మనం చేస్తున్న పనుల్లోనే మన మన యొక్క మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటది. మనస్సాక్షి మాట్లాడుతూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. చూడండి, నేను మంచినీళ్ళు ఒకరోజు నాతో మాట్లాడుతున్న చిన్న మాట, మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నారు మా తాతయ్య గారు. వెంటనే వెళ్ళి అక్కడ బిందులో నీళ్లు తీసి తీసుకొచ్చి ఇచ్చేసాను. మరలా ఒకసారి అడిగినప్పుడు కుండలో నీళ్లు తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ప్రియమైన దేవుని సంగమా, అలా ఎన్నిసార్లు అడిగితే అన్ని రోజుకి ఎక్కువసార్లే అడుగుతారు తాతయ్య గారు. ఎక్కువసార్లే ఆ మంచినీళ్ళు పట్టుకెళ్ళి అలాగే ఇచ్చాను. నా పిల్లలు అడిగారు, అమ్మ మంచినీళ్ళు అని. నేను నడుము వంచి ఫిల్టర్లో నీళ్లు పట్టుకెళ్ళి ఇచ్చాను. ఎవరు అడిగినా బిందులో నీళ్ళో కుండలో నీళ్ళో తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను. కానీ నా పిల్లలు అడుగుతుంటే మాత్రం ఫిల్టర్ వాటర్ మాత్రం పట్టుకెళ్ళి ఇస్తున్నాను. ఎన్ని రోజులు జరిగిపోయిందో అలాగ నాకు తెలీదు. సులువుగా పని అయిపోవటానికి చూస్తూ ఉంటాం కదండి మనం. అలాగా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మరి ఎన్ని రోజులు గడిచిపోయిందో తెలీదు. వీళ్ళకి ఇది వాళ్ళకి అది అని నేను ఏది అనుకోలేదు. ఎవరు అడిగినా బిందులో పట్టుకొని వెళ్ళి ఇచ్చేయటం అలవాటు అయిపోయింది. కొన్ని రోజులు పోయాక నా మనస్సాక్షి, నా పిల్లలకు మంచినీళ్ళు పొలమారుతూ ఉన్నప్పుడు త్వర త్వరగా వెళ్ళి బిందులో ఇచ్చేయాలి. కానీ నేను నడుము వంచి వంగి గ్లాస్ నిండేంత వరకు ఫిల్టర్ దగ్గర ఉండి ఆ నీళ్లు పట్టుకెళ్ళి ఇస్తున్నప్పుడు నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది, పొలమారిపోతున్నారు అనగా కూడా నువ్వు నీ బిడ్డలకి ఎంత ఓపికగా పట్టుకెళ్ళి ఇచ్చావు కదా, ఏ అందరికీ ఎందుకు ఇవ్వవు? నీ బిడ్డల పట్ల తీసుకునే ఆ జాగ్రత్త అందరి పట్ల ఎందుకు తీసుకోవు? నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు అవును కదా, ఇది తప్పే కదా, ఇదే తప్పే కదా, సులువుగా పని అయిపోతుంది, త్వరగా పని అయిపోతుందని ఎవరు అడిగినా అందులో విచ్చేస్తున్నాను. కానీ ఎంత పని ఉన్నా నా పిల్లలకు మాత్రము వంగి వంగి గ్లాస్ నిండేంత వరకు ఆ చిన్న దారిలో పట్టుకెళ్ళిస్తున్నాను. ఎంత ఓపిక నా పిల్లల దగ్గర నేను చూపిస్తున్నాను, ఇతరుల దగ్గర నేను చూపించలేకపోతున్నాను కదా అని నా మనస్సాక్షికి నాకు తప్పు అని అనిపించింది. విడిచిపెట్టాలి అని అంటే చేతులకున్నవో కాళ్ళకున్నవో ఏదేదో విసిరేయడం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట మన హృదయంలో మన మనస్సాక్షి గద్దిస్తున్న ప్రతీది విడిచిపెట్టాలి, ప్రతీది విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసినవి మొదలు పెడితే మన జీవితము దేవునిలో ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి మన ముగింపు వరకు, ప్రభు దగ్గరికి చేరే రోజు వరకు కూడా విడిచిపెట్టవలసినవి మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం మానవులము, ఈ శరీరము మన తల్లిదండ్రులు శరీరంలో నుంచి వచ్చింది. ఈ మాంసము, ఈ యొక్క రక్తము మన తల్లిదండ్రులు రక్తంలో నుంచి వచ్చింది. కనుక ఈ రక్తము ఎన్నోసార్లు నిలబడిపోతూ ఉంటుంది. ఈ శరీరం ఎన్నోసార్లు నాది నేను అని నిలబడిపోతూ ఉంటుంది. దాన్ని అణగద్రొక్కమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసింది ఒక్కసారి కాదు, జీవితమంతా విడిచిపెట్టి తీరవలసిందే. ప్రతిరోజు ఆయన దగ్గర నేర్చుకునే పాఠం ఉంటుంది, ప్రతిరోజు ఒప్పుకునే పాఠం ఉంటుంది, ప్రతిరోజు. ప్రియమైన వర్లారా, నా శరీరానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను మరలా మా తాతయ్య గారు అంటే మా మామగారు మంచినీళ్ళు అడిగినప్పుడు, అమ్మా నేను ఫిల్టర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుంటున్నాను, అమ్మా బిందులో ఇచ్చేయండి అమ్మా త్వరగా, నేను తాగేసి వెళ్ళిపోతాను, వద్దు తాతయ్య గారు అని చెప్పి నేను ఆ నీళ్లు పట్టుకెళ్ళి తాతయ్య గారు క్షమించండి అన్నాను. ఎందుకంటే ఈ శరీరానికి సిగ్గు తెలియాలి, ఇది మరొకసారి తప్పు చేయకూడదు అని. ఆయనకు తెలీదు నేను ఎందులో తీసుకొచ్చి ఇచ్చినా తాగుతున్నారు, కానీ ఈ శరీరానికి గుర్తుండాలి అని చెప్పి క్షమించండి తాతయ్య గారు. ఏమ్మా ఎందుకు అంటున్నావు అంటే, మీరు ఎన్నిసార్లు మంచినీళ్ళు అడిగినా కుండలోవో బిందులోవో తీసుకొచ్చి ఇచ్చాను, కానీ నా పిల్లలు అడిగితే మాత్రం ప్రాముఖ్యంగా ఫిల్టర్ వాటర్ తీసుకొని వెళ్ళి ఇచ్చాను, అందరికీ నా పిల్లలకి వ్యత్యాసం చూపించాను, నా మనస్సాక్షి గద్దిస్తుంది, క్షమించండి, మీరు నాకు ప్రాముఖ్యమే కదా,
మిమ్మల్ని నేను జాగృతగా చూసుకోవాలి కదా, క్షమించండి తాతయ్య గారు అన్నప్పుడు మా తాతయ్య గారు కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని, ఇంత చిన్న విషయం కూడా నువ్వు వడియ కడుతున్నావా అమ్మా, ఇంత చిన్న విషయం కూడా వడియ కడుతున్నావా తల్లి, వడకడుతున్నావా తల్లి అని అన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలో పరిశుద్ధత మనకు అవసరం తాతయ్య గారు. అది కోల్పోయినప్పుడు నేను ఎవరి కొరకు పుట్టానో, ఎవరి కొరకు పెరుగుతున్నానో, ఎవరి కొరకు బ్రతుకుతానో అర్థం లేదు, నా బ్రతుకులో అర్థం లేదండి అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉండి దేవుని వైపు చూస్తా మాట చెప్పాను. ఎందుకంటే ఈ శరీరానికి జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం ఉండాలి, మరొకసారి ఆ పొరపాటు చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి మన మీద ఉంటుండగా, దేవుని యొక్క కావలి మన మీద ఉంటుండగా, దేవుని యొక్క తోడు మనకు తోడుండగా భయం ఎందుకు, దిగులు ఎందుకు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, నీ చెప్పులు విడువుము విడువుము, మోషే నీ చెప్పులు విడుము. హోరేబులో నుంచి ఒక స్వరం వినపడుతూ ఉంది, హోరేబులో నుంచి ఒక శబ్దం వినపడుతుంది, మండుతున్న పొద అది, కానీ కాలిపోవటం లేదు, కాలిపోవటం లేదు, అందులోంచి శబ్దం మాత్రం వినపడుతుంది. నువ్వు విడిచిపెట్టు, ఇది దేవుడుండు స్థలము, పరిశుద్ధుడుండు స్థలము, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని. ఒకవేళ తను చేసిన పాపము, హంతకుడు అనేటటువంటి ఆ పాపమును విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఉన్నాయేమో, రక్తాపరాధములతో తన కాళ్ళు నిండిపోయి ఉన్నాయేమో, తన హృదయం నిండిపోయి ఉన్నదేమో, విడిచిపెట్టుము విడువుము, నా యొద్దకు రావాలి అంటే ఇది దేవుడుండు స్థలము, నువ్వు విడిచిపెట్టుము. ఏ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, అనేకుల కొరకు కన్నీరు కారుస్తున్నటువంటి మనము, అనేకుల వైపు చూస్తున్నటువంటి మనము పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే కృపాక్షేమములు దిగవచ్చు సమయం ఇదే. మనము ఆటంక బండలుగా ఉండకూడదు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైన నీ ఉపకారములు చలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి, అడుగులు తడబడక నడిపిన దీని దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను, నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య స్తుతి పాత్రుడ ఆరాధన నీకే, నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను, నా యేసయ్య
స్తుతి పాత్రుడా ఆరాధన నీకే ఆరాధన నీకే కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయ చేయువాడవు మహోన్నతమైనది ఉపకారము తలంచుచు అనుక్షణము పరవశించనా నీవు విడిచిపెట్టుము నీవు విడిచిపెట్టుము నీవు విడిచిపెట్టవలసింది ఉంది అవునండి సామెతలు 28:13లో అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును అతిక్రమమును దాచిపెట్టినప్పుడు అతడు వర్ధిల్లడట కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడట దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అతడు అభివృద్ధి చెందుతాడట అనుదినము వర్ధిల్లుతాడట దేవుడు కోరుకుంటున్నది అదే మనం నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము పండు తిన్నాడని తెలుసు అవ్వమ్మ కూడా పండు తిన్నదని తెలుసు ఆయన కోరుకుంటున్నది నోటితో ఒప్పుకోవాలి ఆదామా ఎక్కడున్నావు ఎక్కడున్నాడో ఆయనకి తెలియదా తెలుసు అయ్యా ఇది చేశాను తప్పు జరిగిపోయింది నన్ను క్షమించయ్యా అన్న మాట వస్తుందని రాలేదు మనిషి నుంచి ఆశించింది ఆయన అదే మనిషి నుంచి ఆశించింది దానిని ఆయన ఆశించారు ఒప్పుకోలేదు అవ్వమ్మ కూడా ఒప్పుకోలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు దగ్గర కూడా చూడండి నీ పేరేంటి ఎందుకు అడిగారు అన్నమాట నా పేరు యాకోబు అంటే జిత్తులు మారివాడు అనే అర్థం మరొక అర్థం ఎత్తుకు పై ఎత్తు వేసేవాడు అని అర్థం మోసగాడు అని అర్థం నా పేరు యాకోబు యాకోబు పేరు తెలియకంటనే బేతేలులో దర్శనం ఇచ్చాడు ఆయన యాకోబు పేరు తెలియకుండానే లాభాను ఇంట ఉన్నప్పుడు మనశ్శాంతి లేదు నేనేం చేయనంటే నువ్వు తిరిగి నీ అన్న దగ్గరికి వెళ్ళు సమాధానము పొందు నీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పాడు ఆయన తిరిగి తన మందలతో భార్యలతో తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లాభాను వాని వెంట వెళ్ళి గందరగోళం చేద్దామని ఇదిగో దొంగతనంగా ఎందుకు తీసుకొచ్చావు నా కూతుళ్ళని అడిగితే నేనే మనుషులను పెట్టి పంపిస్తాను కదా మర్యాదగా పంపిస్తాను కదని గొడవాడదామని కొట్టుకుందామని బయలుదేరుతున్న అతనితో నువ్వు నోరు కూడా మెదపడానికి వీల్లేదని దేవుడు చెప్పాడా నా యాకోబుతో నువ్వు నోరు కూడా మెదపడానికి వీల్లేదు యాకోబు పేరు తెలీదా దేవునికి తెలుసు ఆశీర్వదించేటప్పుడు నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళను అని అంటే అయితే చెప్పు నువ్వెవరువో అయితే నువ్వు చెప్పు నువ్వెవరువో చెప్పు ఆశీర్వదిస్తాను ఆశీర్వదించడానికే వచ్చాను ఆశీర్వదించడానికే వచ్చాను నువ్వెవరువో చెప్పు నేను యాకోబుని ఒప్పుకుంటున్నాడు నేను జిత్తులు మారి నక్కను అయ్యా నేను మోసగాడును మోసంతోనే పొందుకున్నాను అంతా కూడా అంటే యాకోబు అనేక పిలవబడవు ఇశ్రాయేలు అని పిలవబడతావు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన ఆశీర్వదించటానికి ముందు ఒప్పుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది బ్లఫ్ చేయడానికి కుదిరేది కాదు అది మనుషుల దగ్గర మాట్లాడినట్లు కాదు అది పరిస్థితులు ఎదుర్కొంటా నిలబడింది కాదు అది నీకు ఆశీర్వాదం కావాలి అవునంటే అవును కాదంటే కాదు అయ్యా నేను ఇది దేవుని దగ్గర ప్రెస్టేజెస్ చూపించకూడదు కొంతమంది ప్రార్థనలు నేను వింటూ ఉంటాను ప్రభువా ఒకవేళ చేస్తున్నామేమో ఒకవేళ ఏదైనా కోపం ఉందేమో
ఒకవేళ ఏదైనా పాపముందేమో ప్రియమైన వారలారా, మొట్టమొదట నీ అవిధేయతను గ్రహించాలి. ఉంది ప్రభువా, ఉన్నది నాయనా. దేవుని పరిశుద్ధత ఎదుట మనం ఎంత యథార్థంగా బ్రతికినా మన మంచితనం మురికిగుడ్డ లాంటిదండి, మురికిగుడ్డ లాంటిది. గనుక నేను పాపిని ప్రభువా ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. నీకు కంటికి కనపడినా కనపడకపోయినా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను, రమేష్ అన్నయ్య గారికి ఒక మంచి సఫారీ, వైట్ సఫారీ తీసుకోవాలి అని అనుకున్నాను. నా చేతులతో నేను కొనాలి, ఆయనకి గిఫ్ట్గా ఇవ్వాలి. ఆయన పెళ్ళి చేయటానికి రిజిస్ట్రార్గా అయ్యాక నాకు అనిపించి నేను గిఫ్ట్గా ఇవ్వాలి అని అనిపించి ఎంతో కాలం నుంచి దాచుకున్న రూపాయి, అద్రూపాయి, పావలా ఒక దగ్గర పెట్టి 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 ఎన్నో సంవత్సరాలు, బహుశా నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ 7-8 సంవత్సరాలు అవుతుందేమో ఒకవేళ. ఆ దాచుకున్న చిల్లరంతా చిన్న బ్యాగ్లో వేసుకొని నాకు కొంచెం తోడురండి, నేను చిన్న పని చేయాలి అని చెప్పి ఓ మంచి షాప్కి తీసుకెళ్ళమన్నాను. తీసుకుని వెళ్ళారు. ఎందుకు అడుగుతున్నారు? కాదు, విషయం చెప్పను. నేను చెప్పింది అక్కడ ఏది చెప్తే అది మాత్రం చేయాలి, మీరు నన్ను బాధ పెట్టకూడదు అన్నాను. మనస్ఫూర్తిగా తీసుకోవాలని ఆశ. ఆయనకంటే ముందు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వర్కర్తో అన్నాను, అయ్యా వైట్ సఫారీ కావాలి, అదిగో అక్కడ నిలబడిన పాస్టర్ గారికి మంచి వైట్ కావాలి అన్నాను. అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ షెల్ఫ్లోంచి ఒక వైట్ క్లాత్ తీసి ఇదిగోండి అన్నారు. బాగుందండి, బాగుంది అన్నాను. అన్నయ్యను పిలిచి అన్నాను, ఏమండి బాగుందా అన్నాను. బాగుంది, ఇది దేనికి అన్నారు. అది అడగద్దు అంటే ఆయన వేసుకోరని నాకు అనుమానం అన్నమాట, అందుకని నేను చెప్పట్లేదు. అడగద్దు, బాగుందా లేదా చెప్పండి అన్నాను. బాగుంది అన్నారు. అవును సార్ బాగుంది అన్నారు. ఈ లోపల ఒక పెద్ద ఆయన యువతలకు వచ్చి అన్నారు, మంచి వైట్ అని ఆవిడ అడిగారు కదా, ఇంతకంటే వైట్ ఇంకో షెల్ఫ్లో ఉందో తీసుకొచ్చి చూపించండి అన్నారు. తీసుకొచ్చి చూపించారు. చాలా బాగుంది సార్, సార్ సార్ ఈ వైట్ ఇవ్వండి, మొదటిది వద్దు అన్నాను. అన్నాక ఓకే అమ్మా అని కొలుస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి అన్నారు, మంచి వైట్ అన్నారు కదా ఆవిడ, పలానా షెల్ఫ్లో ఇంకొక వైట్ ఉందో తీసుకొచ్చి చూపించండి అమ్మ, కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నారు. అయినా పర్వాలేదండి, వైట్గా ఉండాలి, వైట్ బ్రైట్గా ఉండాలి అన్నాను. వెళ్ళి తీసుకొచ్చారు. సార్ 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 ఇది ఇవ్వండి సార్, ఈ రెండు వద్దు అన్నాను. కొలుస్తున్నారు. ఇప్పుడు నేను అన్నాను, సార్ ఒక్కసారి ఆగండి, పైన ఏమైనా ఇంతకంటే బ్రైట్ ఉన్నదేమో చూడండి అన్నాను. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? మొదటి వాళ్ళు చూపించింది తెలిపే, మంచి తెలుపు అని ఒక ఆయన జ్ఞాపకం చేస్తే దీని మీద ఇంకొక తెలుపు తీసుకొచ్చారు. ఇంకా మంచి తెలుపు అని అంటే ఇంకొకటి తీసుకొచ్చి చూపించారు. తెలుపు అనేవి అన్నీ తెలుపులే, ఒకదాని దగ్గర ఒకటి పెడతానంటే మించిపోయి ఒక్కొక్కటి కనపడతా ఉంది. నేను అన్నాను, సార్ ఇది గిఫ్ట్గా ఒకరికి ఇచ్చేది, జీవితంలో జ్ఞాపకం ఉండిపోయేది, ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు, తేలిగ్గా ఉండాలి, చెమట ఇంకిపోవాలి, మంచి తెలుపుగా ఉండాలి, ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పి అన్నప్పుడు, అమ్మా పదండి అని చెప్పి పై అంతస్తుకు తీసుకెళ్ళి పెద్ద పెద్ద తాన్లు ఒక 15 తాన్లు చూపించాడు. ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి ఒకటి కనపడింది. అందులో ఏది తెల్లగా కనపడిందో అది తీసుకొని నేను అడుగుతున్నాను. ఇంకా అక్కడ నాకు అసంతృప్తే మిగిలిపోయింది. సార్ ఇంతకంటే ఇంకా తెల్లది ఉంటుందేమో ఒకవేళ, సార్ ఇంకా తెల్లది ఉంటుందేమో చూడండి, ఇంకా వైట్ ఉంటుందేమో చూడండి అంటున్నాను. వాళ్ళు నవ్వుకున్నారు. అప్పుడు అందులో ఒక ఆయన అన్నాడు, అమ్మా మీరు ఇంత ఇష్టపడుతూ కొంటున్నారు కాబట్టి నేను చెప్పానని అనుకోవద్దు, పలానా షాప్కి వెళ్ళండి, అక్కడ పలానా ఈ నేను చెప్తున్న కంపెనీ చెప్పండి,
ఆ బ్రాండెడ్ ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు, ఇంకా ఆ తెలుపు మించి మరొక తెలుపు మీకు దొరకదు, వెళ్ళండి అన్నాడు. వెళ్ళాను. నిజమైన అన్నట్టు ఈ 15 తాన్ల కంటే, ఈ 5 తాన్ల కంటే మించిపోయి కనపడింది. ఇంకా దానికి తిరుగుండదమ్మా, ఇంకా అది ఆగితే మాత్రం ఇంకొకటి మీకు దొరకదు అన్న మాట జ్ఞాపకానికి వచ్చింది. అది తీసుకున్నాను. తీసుకున్నాను కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ పరిస్థితి నన్ను కలతలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే, నేను బాగున్నాను బాగున్నాను, తెల్లగానే ఉన్నాను, తెలుపుగానే ఉన్నది నా హృదయం, పరిశుద్ధంగానే ఉంది, ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను అని నేను అనుకుంటూనే ఉంటున్నాను. కానీ ఇంకా తెల్లని ధనాన్ని దేవుడు ఆశిస్తున్నాడు, ఇంకా పరిశుద్ధతను ఆశిస్తున్నాడు, ఇంకా ఫిల్టరేషన్ని ఆశిస్తున్నాడు, ఇంకా బ్రైట్నెస్ నా నుంచి ఆశిస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. ఇంకా 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 అది జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా సరిచేసుకుంటూ కడుక్కుంటూ ఒప్పుకుంటూ విడిచిపెడుతూ దేవుని వైపు చూస్తూ ఆశీర్వదించమని అడుగుతూ ప్రాధాయపడుతూ బతిమలాడుకుంటూ బ్రతుకుతూ ఉంటాను. ప్రియమైన వాళ్ళని, మన జీవితంలో కొన్ని ఘట్టాలే మనకి వాక్య భాగాలుగా నిలబడిపోతూ ఉంటాయి, నిలబెట్టేస్తూ ఉంటాయి. దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం వర్ధిల్లుతామట, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైన వర్లరా, మరొక్క మాట హోరేబు, హోరేబులోని హోరేబు దగ్గరికి అడుగు పెట్టాడు. అడుగు పెడుతున్నప్పుడు చెప్పులు విడిచిపెట్టు అని అంది. విడిచిపెట్టి హోరేబులోనికి వెళ్ళి మాట విని దేవుని చిత్తాన్ని గమనించి అక్కడే అతడు దేవుని కొరకు నాయకుడిగా తయారై ఇశ్రాయేలుని నడిపించడానికి ఏ ఫరోల మధ్యన అయితే పారిపోయొచ్చాడో అదే ఫరో మధ్యలోనికి వెళ్ళి నాయకుడిగా నిలబడి దేవుని యొక్క మహిమను కనపరిచాడు. అది దేవుని పర్వతం అన్నందుకు నిజముగా దేవుని పర్వతమే. మౌల్డ్ చేసింది నా మోషేని నాయకుడిగా మౌల్డ్ చేసింది, రూపాన్ని మార్చేసింది. తర్వాత చూసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, నాయకుడు అయిపోయిన తర్వాత తిరిగి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వెళ్ళటం ప్రారంభించాడు. ఏ స్థలమైతే పరిశుద్ధ పర్వతం అని గమనించాడు, ఏ స్థలమైతే దేవుడుండు స్థలం అని విన్నాడు, ఏ స్థలంలో దేవుని యొక్క మహిమను చూచాడు, ఏ స్థలంలో అతడు మార్పు చెందాడో అదే స్థలానికి ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడు. ద్వితీయోపదేశ కాండము 1:6 మాట కనపడుతుంది. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చాను, ఈ పర్వతము నద్ద మీరు నివసించిన కాలము చాలును, మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును అరాబులోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబానోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ప్రియమైన వర్లరా, మోషే మరలా తన మందను ఆ స్థలానికి నడిపించాడు. అది గొప్ప సంగతి, అది చాలా ప్రధానమైనటువంటి సంగతి. నువ్వు ఏదైతే రుచి చూచావో, ఏదైతే బలము పొందుకున్నావో, నీ జీవితము ఎక్కడ మారిందో, నీ రక్షణ అనుభవంలోనికి అనేకులను నడిపించగలుగుతున్నావా? ఈరోజున పరిశుద్ధాత్ముడు నీతో నాతో ప్రశ్న వేసి మాట్లాడుతున్నాడు. వంటల కొరకు ముచ్చటిస్తావు, వెండి బంగారాల కొరకు ముచ్చటిస్తావు, బట్టల కొరకు ముచ్చటిస్తావు, ఇళ్ళు వాకిళ్ళు కొరకు ముచ్చటిస్తావు, ఇరుగు పొరుగుల గురించి ముచ్చటిస్తావు. ఎవరితోనైనా నీ జీవితంలో అద్భుతమును చూచానని, నా జీవితంలో నేను ఇలాంటి మేలు పొందానని, ఈ ప్రార్థన చేయగా దేవుడు ఈ ప్రార్థన విని నాకు ఈ సమాధానం ఇచ్చాడు, మీరు కూడా ఈ ప్రార్థన చేసుకోండి ఈ కార్యం జరుగుతుందని ఎవరైనా నడిపించావా? ఒక్కసారి ఆలోచన చేయి.
ఈ ఐగుప్తు నుంచి వచ్చేసినటువంటి ఇశ్రాయేలీయులట ఈ హోరేబు దగ్గర నివాసం ఉన్నారట. దేవుడే మాకు ఆశ్రయుడని ఆ స్థలంలో కొన్ని దినాలు కాపురం ఉన్నారు. అక్కడే ఆహారమును భుజించారు, అక్కడే కొంతకాలం గడుపుతూ వచ్చారు. గడిపిన తర్వాత దేవాది దేవుడు చెప్తున్నాడు, ఈ హోరేబులో నుంచి బయలుదేరండిక. బయలుదేరితే అనేక మన్నెములు ఉన్నాయి, అనేక లోయలు ఉన్నాయి, అనేక నదులు ఉన్నాయి. వాటన్నిటిని దాటి పాను తేనెలు ప్రవహించే కనాను దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత ఆ స్థలం నుంచి కదలటానికి వీరు ఇష్టపడుతూ వచ్చారు. హోరేబులో నివాసం ఉన్నారు, నివాసం ఉండటానికి వారికి ఆశ్రయం దొరికింది. ఆశ్రయం దొరికింది. నువ్వేదైతే అనుభవించావో, ఏదైతే రుచి చూచావో, అది నీ తోటి వారికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఒకరి జీవితాన్ని గురించి మీకు నేను చెప్తాను. రక్షించబడిన తర్వాత వారి కుటుంబంలో చాలా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. శ్రమలు ఉన్నాయి, శ్రమలు లేకుండా లేవు. శ్రమలలో నడుస్తూ ఉంటుండగానే గొప్ప గొప్ప అద్భుతాలు చూస్తూ వచ్చారు. అమ్మో, ఎంత అద్భుతం చూడాలి అంటే ఎన్ని శ్రమలు చూడాలి కదా అని అనుకుంటూనే సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కానీ చాలా మంచి ఆశ్చర్య కార్యాలు వారి గృహంలో జరిగాయి, వారి గృహాల్లో జరిగాయి. దరిదాపు 30 సంవత్సరాలు దేవునిలో సాగిపోతూ నమ్మకమైన విశ్వాసులుగా ముందుకు సాగిపోతూ ఉంటుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడని సాక్ష్యం ఇచ్చేవాళ్ళు. ఇంట్లో వాళ్ళ మనవడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోతే ఇక మాట్లాడటం మొదలుపెట్టింది ఆవిడ. ఆవిడకి అది అలవాటు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు ఎంతో సంతోషపడటం అలవాటు. మరి ఏదైనా ఒక మైనస్ చూసినప్పుడు దేవుణ్ణి తేలికగా మాట్లాడటం అలవాటు ఆవిడకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాకేం చేశాడు? ఇదిగో మా పిల్లోడు తోటోళ్ళందరూ కూడా చదవనోళ్ళకి మంచి మార్కులు వచ్చాయి, మా పిల్లోడు ఎందుకు ఫెయిల్ అయిపోయాడు, మా పిల్లోడు ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటి అని చెప్పి నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉంటుండగా పైన వాళ్ళది ఇది ఫ్లాట్స్ అన్నమాట. ఓ ఈ పై ఫ్లాట్లో ఉన్నటువంటి ఒక యవనస్తుడు వచ్చి ఈ ఆంటీ గారు తాళం ఇస్తారా, పైన మా రూమ్ తాళం ఇస్తారా, నేను పైకి వెళ్తున్నాను అని అంటే ఈవిడ ఓ నిష్ఠూరంగా మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ తాళం తీసుకొచ్చి గట్టిగా పెట్టింది. చేతిలో పెట్టినప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, ఆ యవనస్తుడే బాధగా ఉన్నాడు, ఏమైంది ఆంటీ గారు, ఏమైంది ఆంటీ గారు అని అంటే, ఏముంది బాబు, దేవుడు మా బోటోళ్ళు పొట్ట కొట్టాడు, ఇదిగో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు అని చెప్పేసి దేవుడి మీద నిష్ఠూరమైన మాటలు మాట్లాడి వదిలేసింది. అక్కడ ఇక్కడ పైకి వెళ్ళాడు. అతడు జీవితంలో దేన్నో కోల్పోయాడు. కోల్పోయి వస్తూ ఉంటుండగా ఒక సువార్తికుడు దారిలో కనపడి, బాబు దేవుని నమ్ముకుంటే నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకోగలవు, నీ జీవితానికి ఒక విలువ వస్తుంది, విలువ పెరుగుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు అతడు ఎలాంటి మనసుతో వచ్చాడంటే, నేను ఇక చనిపోవాలి, నేను అందంగా కొనుక్కున్నటువంటి నా ఫ్లాట్లోనే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకొని వచ్చేస్తున్నాడు. వచ్చేస్తున్న వాడికి దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తి, నా జీవితంలో ఎలాంటి మేలును నేను చూశాను, ఆ మేలు నీ జీవితంలో జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ మాటను పట్టుకొని కొనూపురుతో దేవుని నమ్ముకుంటే, దేవుని పట్టుకుంటే ఒకవేళ ఆధారం దొరుకుతుందా అనుకుంటూ వస్తున్నాడు. ఈ లోపల ఈవిడ మాట్లాడింది, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బలమైన మాట మీద కంటే ఆ బలహీనమైన మాటే మొగ్గు చూపింది, ఆ దానికే బలం ఎక్కువైపోయింది. ఏదైతే చేసుకోవాలనుకున్నాడో ఒక లెటర్ రాసి పెట్టేసి పైన అతడు సూసైడ్ చేసేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటది కదా, నా వల్లే చనిపోయాడు, నా వల్లే చనిపోయాడు, నా వల్లే చనిపోయాడు అని. ఎందుకమ్మనంటే
దేవుని ఆధారం లేకుండా నేను చేసేసాను, దేవుడు ఆధారం లేకుండా చేసేసానని ఆవిడ నిజంగా ఇలాంటి మాటలు చాలా భయంకరమైనటువంటి మాటలు అన్నమాట. తలపోసుకోవటానికి కూడా చాలా భయం కలుగుతుంది. కొందరిని బ్రతికించవలసిన మాట కొందరు మరణానికి దారి తీసేటటువంటిదిగా మారిపోతూ ఉంది. తర్వాత ఈమె ఆ మనవడు పాస్ అయిపోయాడు, మంచి మార్కులు వచ్చేసాయి, తర్వాత ఆ ఇన్స్టెంట్లో రాశాడు, మంచి మార్కులు వచ్చాయి, తర్వాత పెద్ద క్లాస్కి ప్రమోట్ అయ్యాడు, కానీ అని నా మాట తిరిగి తీసుకోగలదా, పోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించగలదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటికి ఏది వస్తే అది, ఏది పడితే అది. మోషే హోరేబులో ఎలాంటి అనుభూతిని అనుభవించాడో అలాంటి అనుభవాలనే రుచి చూపించటానికి వారిని అందులోనికి నడిపించాడు. కొంతకాలం అక్కడ నివాసం ఉండేటట్లు చేశాడు. నేను చూచిన ఆ ప్రకాశత, నేను విన్న ఆ శ్రేష్టత, నేను అనుభవించిన ఆ జీవం మీరు కూడా అనుభవించాలి, మీరు కూడా అనుభవించాలి, మీరు కూడా అనుభవించాలి. ఇది దేవుడుండు స్థలము అని చెప్పి ఏదైతే అతడు అనుభవించాడో, నిజముగా ఏదైతే అనుభవించాడో అందులో అనుభవింప చేయటానికి మార్గం సరళం చేస్తూ నిలబడ్డాడు. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, నువ్వు పొందుకున్న రక్షణ, నువ్వు పొందుకున్నటువంటి ప్రార్థన విజ్ఞాపనలో ఉన్నటువంటి బలము నీ తోటి వారికి అందించేదానివిగా ఉన్నావా, నీ ఇంటి వారికి అందించేదానివిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి, అందించేవాడివిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి ఆలోచన చేయి. ప్రేమైన దేవుని పెట్టలారా, అందుకే అంటాడు, నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింప చేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింప చేసి సాక్షిగా నిలిపాయి. కలక చందక నిలిపినది దివ్య దర్శనం, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలక చందక నిలిపినది దివ్య దర్శనం, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోరేబు ఆశ్రయదుర్గముగా, ఇశ్రాయేలీయులకు ఆశ్రయ స్థానముగా నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా హోరేబులో ఏముంది అని చూస్తే, 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీయా యెజెబెలుకు భయపడిపోయాడు. దైవజనుడైనటువంటి ఏలీయా యెజెబెలుకు భయపడిపోయాడు.
ఎందుకు భయపడిపోయాడు అంటే బయలు ప్రవక్తలు మాత్రమే ఉండాలి, యెహోవా ప్రవక్తలు ఉండటానికి వీల్లేదని నరికించేస్తుంది. రాణి అయిన యెజెబెలు దొరికిన చోటల్లా వధ వధ వధ, యెహోవా భక్తుల మరణము కంటి ముందు కనపడిపోతూ ఉంది. మరణానికి భయపడి పరిగెత్తుకొని పారిపోయి ఒక చోట దాక్కున్నాడు, బద్రీ వృక్షము క్రింద దాక్కున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దాక్కున్నాడు. బద్రీ వృక్షము అంటే అర్థం ఏంటి అంటే, బద్రి అంటే నిరాశ. బద్రి వృక్షమునకు అర్థం ఏంటంటే నిరాశ వృక్షము అని అర్థం. నిరాశ చోటున అతడు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటున్నాడు, అలసట తీర్చుకుంటున్నాడు. నిరాశ చోటున ఎంత ఎన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే నెమ్మది దొరుకుతుంది? మనం జీవితంలో ఎన్నో చేయాలని అనుకుంటూ ఉంటాం. ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యామిలీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎన్నో ఉంటాయి మనకి. ఇది ఇలా చేయాలి, ఇది ఇది రాగానే అది అలా చేయాలి, ఇది ఇది రాగానే ఇది చేయాలి, ఇలా చేయాలి అని రకరకాలుగా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయి. కానీ అది చేతిలోకి వచ్చిన తర్వాత మనం అనుకున్నట్లుగా జరగక నీటిలో పోసిన పన్నీరుగా అయిపోయినప్పుడు మిగిలేదు నిరాశ. ఎంతగా ఆశించనే అయ్యో అయ్యో అయ్యో. ప్రతి జీవితంలో ఈ నిరాశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మానవుడు కూడా ఈ చెట్టు కిందకి వెళ్ళి కొన్ని గంటలు కాపురం ఉండటం జరుగుతుంది. నిరాశ చాటిన విశ్రాంతి ఉండదు ఉండదు. వేదన కలిగించేస్తుంది, ఇబ్బంది కలిగించేస్తుంది, యాతన కలిగించేస్తుంది, ఆటంకాన్ని కలిగించేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఒక చోట అద్దెకుంటుండగా రక్షించబడ్డారు రమేష్ అన్నయ్య గారు. మేము ఇరువురం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. మా ఇరువురు కుటుంబ ప్రార్థన డైలీ చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలన్నట్లు ఉండేది కదా, అది ఒక ఉజ్జీవకూటం లాగా ఉండేది. మేమిద్దరము పిల్లలిద్దరం నలుగురు కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఒక కన్నీటితో కూడిన పాట పాడుకొని కన్నీటితో ప్రభు పాదాలు కడుక్కుంటూ ఉండేవాళ్ళం. స్వపరీక్ష చేసుకుంటూ మమ్మల్ని మేము ఒప్పుకుంటూ ఉండేవాళ్ళం. విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఒకరు చేస్తున్నప్పుడు ఒకరు ఏకీభవించటం, మరొకరు చేస్తున్నప్పుడు మరొకరు ఏకీభవించటం జరుగుతూ ఉండేది. రాత్రి 2:01 ఖచ్చితంగా అయిపోయేది మాకు. టైం కనపడేది కాదు, ఎంత మాత్రం దొరికేది కాదు. అలాంటి సమయంలో మా ప్రక్కింటి వారు తలుపు కొట్టి ప్రార్థన చేయటానికి వెళ్ళలేదు. మా స్వరాలు బయటికి వినపడకంటేనే కాపాడుకునేవాళ్ళం, కానీ దుఃఖంలో ఆ దుఃఖ భారంతో చేసుకున్నప్పుడు ఒకవేళ తెలియలేదేమో మాకు ఆ స్వరాలకి వాళ్ళు తలుపు కొట్టి ప్రార్థన చేయటానికి వీల్లేదు, రేపటి నుంచి ప్రార్థన అనే శబ్దం మాకు వినపడడానికి వీల్లేదు అని మాట్లాడేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాశగా మిగిలిపోతూ ఉండేది, నిరాశగా మిగిలిపోతూ ఉండేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ గదిలో కూర్చుంటే ఆ ప్రక్కనున్న వరండాలో ఉన్న వాళ్ళకి వినపడుతుంది. కిచెన్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఆ కిచెన్ ఆనుకున్న అవతల వారి కిచెన్లోకి వినపడుతుంది. ఎలాగ ప్రార్థన చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. కిచెన్కి బెడ్రూమ్కి ఫ్రంట్ ఉన్న రూమ్కి మధ్యలో ఒక చిన్న సందు ఉండేది. అవతల వారు తాళం వేసుకొని ఊరెళ్ళారు, ఆ సందులో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి వీలుకరంగా ఉండేది. కానీ ఆ రోజు ప్రార్థన చేసుకోవాలి అంటే ఓ బోరున వాన వాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాన తగ్గిపోయాక అక్కడ తుడుచుకొని కూర్చున్నాం. కానీ వాన పైన తగ్గిపోయేది కానీ ఆ రేకుల మీద పడిన నీళ్లు మా మీద పడతానే ఉండేవి. చిన్న స్వరం పట్టుకొని పాడుకుంటూ
చిన్నగా దేవునితో నాయనా 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 అని మూలుగులు ఇడుతూ అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ అలా గడుపుతూ ఉండేవాళ్ళం. ప్రేమైన దేవుని పెట్టలారా, కానీ అదొక నిరాశగా మిగిలిపోతూ ఉండేది నాకు. సంతృప్తిగా గుండె బద్దలైనంతగా ఓపెన్ హార్ట్తో దేవునితో మాట్లాడుకోలేకపోతున్నానన్న బాధ వేదన మిగిలిపోతూ ఉంది. ఒకరోజు ఇలాగే కొనసాగిపోతూ ఉంటుంది, అసంతృప్తిగానే ఉంటుంది. మా స్వరం దేవునికి వినపడుతుందన్న సంగతి మాకు తెలుస్తుంది, మంచి దర్శనాలు ప్రత్యక్షతలు చూస్తున్నాం, కానీ పగిలిపోతున్న గుండెకు ఏదో అడ్డు పెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రోజులు పోయిన తర్వాత తీసుకొద్దామని చెప్పి వెళ్ళి ఆ బట్టలు తీసుకొస్తున్నప్పుడు పెద్ద మోపు తీసుకొని వస్తూ ఉన్నాను. మెట్ల మీద నా అడుగు వేస్తున్నట్టు అక్కడ మెత్తగా ఎవరో మనిషి తగులుతున్నట్లుగా ఉన్నారు. ఎవరు ఎవరు అంటున్నాను, బట్టల మూట నా చేతిలో ఇన్ని ఎక్కువగా ఉన్నాయి. ఎవరు ఎవరు అంటున్నాను, నా కాళ్ళు తడుస్తున్నాయి. ఈ ఎవరైనా చిన్నపిల్లలు పాస్ పోసేస్తున్నారా తెలియట్లేదు, కానీ నా కాళ్ళు నా పాదం మాత్రం, నా కుడిపాదం తడుస్తుంది, నా ఎడం పాదం ఇంకొక మెట్టు మీద ఉంది ఇంకాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలు అలా పెట్టి ఎవరండి ఎవరు ఎవరండి 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 అని నేను అడుగుతూ ఉన్నాను. అడుగుతూ ఆ మూటంతా కూడా ప్రక్కన పెట్టి చూసేసరికి అక్కడ ఒక సహోదరి కూర్చొని మెట్ల మీద కూర్చొని తన కన్నీళ్ళు అలాగా నా పాదం మీద పడిపోతూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆమెకు నాకు పరిచయం ఏమీ లేదు, అమ్మా మీరు ఏంటో నాకు తెలీదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారో నాకు తెలీదు, ఎందుకు మీరు బాధపడుతున్నారో నాకు తెలీదు, నేనేం చేయాలో నాకు తెలీదు, మిమ్మల్ని ఎలా ఊరుకుపెట్టాలో నాకు తెలీదు అని నేను ఆమెను అడుగుతున్నప్పుడు ఆమె ఒక మాట అంది. ఏమని అందంటే, అమ్మా మీరు గదిలో ప్రార్థన చేసుకునేటప్పుడు నాకు వినపడేది కాదు, కిచెన్లో చేసుకున్నప్పుడు నాకు వినపడేది కాదు, గదిలో చేసుకుంటున్నప్పుడు వినపడేది కాదు, హాల్లో ఉన్నప్పుడు వినపడేది కాదు, ఈ సందులో చేసుకుంటున్నారే అప్పటి నుంచి నాకు వినపడుతున్నానంటే, నేను అన్నాను, అయ్యో మీకు అభ్యంతరంగా ఉన్నామా, అయ్యో ఇది ఇక్కడ ఎవరికి వినపడదని మేము ప్రార్థన చేసుకుంటున్నామమ్మా, మీకు ఇబ్బంది కలిగించామా, అయ్యో అని అంటే ఆ సహోదరి అంది, అమ్మా నేను బ్రతుకుతున్నాను, రోజు మీరు పాడుకుంటున్న పాట నన్ను బ్రతికిస్తుంది, రోజు మీరు చేసుకుంటున్న ప్రార్థన నన్ను ఆదరిస్తుంది. మీకు తెలియదు 6 నెలల నుంచి ప్రతిరోజు పైన చీకట్లో నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను మీతో పాటు 1 గంట 2 గంటల వరకు. ఇప్పుడు మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారని తెలిసింది. నాకు దిక్కెవరు, నాకు ఆధారం ఎవరు అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. 6 నెలలు చేసుకుంటున్న ప్రార్థనలో నాదైన తలంపు నిరాశ నాకు అడ్డుపడిపోతూ వచ్చింది, కానీ ఆ కన్నీటిలో ఒక ఆత్మ తయారైంది అన్న సంగతి నాకు తెలియలేదు. ఏలియా అనేటటువంటి దైవజనుడు నిరాశ నిస్పృహల మధ్య బదిరి వృక్షం క్రింద వేలాడిపోతూ ఉన్నాడు, మిగిలిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దూత అప్పమును నీళ్ల బుడ్డిని తీసుకొని వచ్చి భుజింపచేసింది. అతడు భోజనం చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబు దగ్గరికి వచ్చాను. అక్కడ ఏముంది అంటే నిరాశను విడిచిపెట్టాడు, శక్తి కొలిదిన శక్తిని దయచేసిన భోజనము, శక్తిని ప్రసాదించిన ఆహారమును దేవుని దగ్గర తీసుకున్నాడు, హోరేబు నద్దుకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం నిలుచున్నాము, దేవుని కృపలో మనం నిలుచున్నాము. నిరాశను విడిచిపెట్టాడు, దేవుని పర్వతం దగ్గరకు వచ్చాడు. చిత్తమేంటో అక్కడ తెలియపరచబడింది, ప్రభు ఉద్దేశమేంటో అక్కడ తెలియపరచబడింది. హోరేబులో నిరీక్షణ ఉన్నది. మొదట మనం చూసినప్పుడు అరణ్యం దాటితేనే హోరేబు దక్కింది. 2వ పాయింట్లో చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ మొదటి పాయింట్లోనే అరణ్యము దాటితేనే హోరేబు దక్కింది మోషేక అని చెప్పుకుంటున్నాం. అరణ్యము దాటకపోతే దేవుని యొక్క చిత్తం వారి మీదకై నెరవేర్చబడదు, దేవుని నీతి నెరవేర్చబడదు
అరణ్యము జీవితము విడిచిపెట్టాలి. చూడండి, ఒకరోజు మీకు అక్కడ ఒక మాట నేను చెప్తాను, జ్ఞాపకానికి వస్తున్న మాట. యెహెజ్కేలుతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ఒక మాట నేను చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనపడుతుంది. నరపుత్రుడా, ఎవరిని అంటున్నాడు? యెహెజ్కేలుని అంటున్నాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను మొండ్ల తొప్పలలోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. ఈ 2వ అధ్యాయం అంతా చూస్తున్నప్పుడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలువబడము, నేను నీతో మాట్లాడవలను అనేటటువంటి మాట యెహెజ్కేలుతో మాట్లాడుతూ, నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్యన ఉన్నావు, మొండ్ల తొప్పల మధ్యన ఉన్నావు, పొదల మధ్యన ఉన్నావు. అంటే ఎవరు? మనుషులే, మనుషులే. శిష్యులతో ఒకరోజు యేసుప్రభు వారు అన్నారు, చూసారా, పావురాల మధ్యకి గొర్రెల మధ్యకి మీరు వెళ్ళటం లేదు, తేళ్ల మధ్యకును తోడేళ్ల మధ్యకు వెళ్తున్నారు. మీరు తోడేళ్ల మధ్యకి మీరు వెళ్తున్నారు, పావురం వలె వివేకంగాను పాము వలె నిష్కపటంగాను ఉండండి అన్నాడు. ఇక్కడ అదే మాట యెహెజ్కేలుతో మాట మారింది. అంతే అర్థం ఒకటే, బ్రహ్మదండ్ల చెట్ల మధ్యను మొండ్ల తుప్పల చెట్ల మధ్యనూ బలురక్కసి మొండ్ల మధ్యను నువ్వు తిరుగుచున్నావు, భయపడకము, నువ్వు దాటి వచ్చే నేనున్నాను అని అంటున్నాడు. దాటి వస్తే ఆశ్రయాస్పదమైనటువంటి హోరేబు మనకుంది. ప్రియమైన వాళ్ళారా, రెండోది, హోరేబు నద్దకు వచ్చిన వారు వారి సొంతదైన వాటిని విడిచిపెట్టవలసి ఉంది. ఏమండి? విడిచిపెట్టారు. మూడోది, ఏ స్థలంలో అయితే దేవుని యొక్క దర్శనమును చూచాడో అదే దర్శనమునకు ఇశ్రాయేలీలందరినీ నడిపించాడు మోషే. మూడవది. నాలుగోది చూసినప్పుడు, ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు హోరేబులో నిరీక్షణ ఉంది. ఐదో విషయం, ఆఖరి విషయం, హోరేబులో బండ కొట్టబడింది. హోరేబులో బండ కొట్టబడింది. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదను, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అది చేశాను. దేవుడు అంటున్నాడు, హోరేబులో నేను నిలిచి ఉంటాను, బండను కొట్టు, నీళ్లు వాళ్ళు త్రాగుతారు. ప్రియమైన వాళ్ళారా, అక్కడికి వెళ్ళి పెద్దలు ఎదుట మోషే అది చేసినప్పుడు బండ చేల్చబడిపోయింది. ఓ ప్రశస్తమైన నీటి దారలు అందులో నుంచి కుమ్మరించబడిపోయినాయి. ఇశ్రాయేలీయులందరూ తాగి 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 సంతోషించారు. ప్రియమైన వాళ్ళారా, దాహం కొరకు తపన, ఈ శరీరానికి ఏది సమయానికి అందకపోయినా మృత్యువాత పడిపోయినట్లే, తగిన ఆహారానికి తగిన సమయం పడకపోయినా, తగిన పానీయము ఆ దాహము తీరకపోయినా మృత్యువాత పడిపోయినట్లే, ప్రజలు అల్లాడిపోతూ ఉన్నప్పుడు కొట్టు ఆ నీళ్ళు, త్రాగు త్రాగించు, కొట్టబడితే రెండుగా చల్చబడిపోయింది. హోరేబు నిలబెట్టగలదు, హోరేబు పరిశుద్ధపరచగలదు, హోరేబు చక్కని నడిపింపుతో నడిపించగలదు, హోరేబు నిరీక్షణలోనికి తీసుకొని వెళ్ళగలదు, హోరేబు నీ కొరకు నా కొరకు చేల్చబడగలదు.
ఎరచిన పరిశుద్ధుడైన తండ్రి, ఆ శిలువ మీద చేల్చబడితే తప్ప ఆ ప్రవహించిన రక్త ధారలు నీ మీద నా మీద ప్రోక్షించబడితే తప్ప మనకి పాప క్షమాపణ దొరకలేదు, క్షమించబడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హోరేబులో నెమ్మది ఉంది, హోరేబులో ప్రశాంతత ఉంది. దాని చాటును దాక్కుందాం మనం, దాని చాటును దాక్కుందాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్ దేశంలో చక్రవర్తులు పరిపాలిస్తున్న కాలం అదే. చక్రవర్తులు పరిపాలిస్తున్న ఆ కాలంలో కోశాధికారి వారి దివాణంలో కొంత దొంగలించుకొని వెళ్ళిపోయాడు. కొంత సొమ్ములను దొరికిపోయాడు, పట్టబడిపోయాడు యవనస్తుడు. యవనస్తుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, దొరికిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు, ఆ తల్లి తండ్రి ఏడుస్తున్నారు రాజుగారికి, చక్రవర్తులు వారికి. తిరుగుబాటు చేస్తావా నువ్వు, ఎంత పని చేస్తావురా నువ్వు, కష్టపడుతున్నా దానికి ప్రతిఫలం పొందుతున్నావు కదా, నీకెందుకురా ఈ ఆశ పుట్టింది, ఎందుకురా ఈ చెడ్డ బుద్ధి పుట్టింది, ఎందుకురా అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఉరి శిక్ష వేయాలి, రాజు ద్రోహి, వీడు రాజరికపు సొమ్మును వీడు దొంగలించాడు, వీడికి ఉరి శిక్ష వేయాలి అని చెప్పి పలానా రోజు అని చెప్పి కేటాయించి వాడికి ఉరి శిక్షకు నిలబెట్టేశారు. అక్కడ శిక్ష ఏది విధిస్తూ ఉన్నా ఉరి శిక్ష విధించేటప్పుడు 3 సార్లు గంట కొడతారు. 3వ గంట మ్రోగగానే ఉరి తీసేయాలి, అది లెక్క. అది ఊరందరికీ కూడా తెలిసిపోతుంది. కొందరు కూడి వస్తారు అక్కడికి, కొందరు వారి గృహాల్లోనే ఉండి అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి గంట మోగించారు కానీ శబ్దం రాలేదు. 2వ గంట మోగించారు, శబ్దం రాలేదు. 3వ గంట మోగించారు, శబ్దం రాలేదు. రాకపోతే ఏమైంది, గంట మోగటం లేదు అని ఆ తెల్లతెల్ల వారుతూ ఉంటుండగా ఆ పైకి చూసినప్పుడు గంట ఉన్న స్థలంలో నుంచి ఒక కాగితం కిందకు వచ్చి పడింది. అది రక్తసిక్తమైపోయి ఉంది. దానిలో ఏమని రాస్తుంది అంటే, ఇతనికి బదులుగా నా ప్రాణము పెట్టాను, ఇతన్ని దయచేసి విడిచిపెట్టండి అని రాస్తుంది. దాని మీద రక్తంతో నిండిపోయి ఉంది. ఏం జరిగింది అని ఆ గోపురం పైకెక్కి చూస్తే, ఈ కోశాధికారిని అతి ప్రియముగా ప్రేమించిన తన ప్రియురాలు ఆ గంట దగ్గర నిలబడిపోయింది. మొదట గంట కొట్టడమే తల పగిలిపోయింది ఆమెకు. 2వ గంట అదే దెబ్బ, బలముగా ఉంటుంది ఆ గంట. 3వ దెబ్బ తగలగానే అక్కడ పడిపోయింది, తన చేతిలో ఉన్న కాగితం ఎగిరిపోయింది. చక్రవర్తి అంటున్నాడు, ఊరి పనికి మాలవాడా, పనికి రానివాడా, ఓ మోసగాడా, ఓ దౌర్భాగ్యుడా, నిన్ను ప్రేమించిన నీ ప్రియురాలు నీ కొరకు ప్రాణం పెట్టిందిరా, ఇదిగో ఆమె రక్తం అని చెప్పినప్పుడు ఆ కాగితం పట్టుకుని బోరు నేడుస్తున్నాడు, మళ్ళు నేడుస్తున్నాడు. ఆమె చేల్చబడిపోయింది, నిన్ను బ్రతికించింది, రక్తపు రాతిది అని చెప్పి ఆమె శిక్ష అనుభవించింది, నీకు విడుదలనిచ్చిందని ఆ చక్రవర్తి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ గుండెలు బాదుకొని ఏడ్చారు. ప్రియమైన దేవుని పెట్టారు, ప్రియమైన యేసయ్య,
నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను విడిచిపెట్టడానికి కాదు, ఆయన పని కొరకు, ఆయన పని కొరకు పనికొచ్చే పాత్రలుగా నిలబడతామని, మనం నడుస్తూ అనేకులను నడిపిస్తామని, ఏ ప్రేమనైతే రుచి చూచామో ఆ ప్రేమను పరిచయం చేస్తామని, ఆ ప్రేమలో పెంచుతామని, ఆ ప్రేమలో పెంచుతామని హోరేబులో టిక్షామ ముందు ప్రార్థన చేసుకున్నామా. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుని పర్వతమైన హోరేబు నద్దుకు వెళ్ళారట. హోరేబు దగ్గర పొందిన అనుభవాలు, హోరేబు దేవుని మహిమపరిచినటువంటి కార్యాలు దేవుడు మనకి ఇప్పారు. దేవుడు మనకి మరొకసారి పరిచయం చేస్తున్నాడు. దేవుడి వైపు చూస్తున్న మనం, దేవుడి వైపు చూస్తున్న మనం జాగ్రత్తగా పొందుపరచబడదాం. ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు మౌనంగా ఉండటం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండద్దు. పరిశుద్ధుడైన మా తండ్రి, పరమపోషుడైన మా ప్రభువా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు గనక స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. సహాయకుడా, 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 నీ ప్రాణాలు పట్టుకుని బ్రతికి జీవితాన్ని నీ కొరకు నిలబడే జీవితం రాబులను ఏదైతే పొందుపరచవచ్చు వాటిని విడుదల చేస్తున్నావు. నీ బహిమ కొరకు నిలబడింది బాబు, అందరు పెట్టే స్తోత్ర. ఒక పర్వతము సృష్టిలో ఒక్కటైనటువంటి ఒక పర్వతం నిన్ను బహిమపరిచింది, నీ కార్యాలు వెదజల్లేటట్లు చేసు. మేము నీ పిల్లలమై ఉండి చేయలేకపోతున్నాం ప్రభువా, క్షమించమని మనం చేసుకొచ్చు, క్షమించమని మనం చేసుకొచ్చు, క్షమించమని మనం చేసుకొచ్చు, క్షమించండి ప్రభు, క్షమించండి. తప్పులోకి ఎక్కువ కాదు మేము, ఎక్కువ కాదు, ఎలాంటివి ఎక్కువ కాదు బాబు. నీ నీతిని మేము ఆస్వాదిస్తూ బ్రతికే కృపను దయచేమని మనం చేసుకొచ్చిన పిలుపుకు నమ్మదగినటువంటి నడక నడవటానికి కృపలను గ్రహించమని మనం చేసుకొచ్చు. కృపా కార్యక్రమంలో వచ్చి నడిపించమని ప్రతిఫలానికి వచ్చిన అరణ్యమును దాటి హోరేబునందుకు చేరవలసి ఉన్నది. మా మందులను కూడా మేము హోరేబు దగ్గరకు నడిపించాలి ప్రభు, నడిపించాలి. మేము ఒప్పుకోవలసింది, విడిచిపెట్టవలసింది. మా లోపల లోటుపట్టు ఎన్నో ఉన్నాయి. ప్రతీది, ప్రతీది జ్ఞాపకం చేసుకొని గ్రహించుకొని ఎన్నిటికో సమయం ఇస్తున్నాం. మీకే విరిచిన సమయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నాం ప్రభు, ఇవ్వలేకపోతున్నాం. మా పని మాటలు అధికమైపోతుంది. క్షమించండి, క్షమించండి ప్రభు, క్షమించండి, క్షమించండి నాయన, క్షమించండి, క్షమించండి. ఏదైతే మేము రుచి చూచామో ఆ మార్గంలో నడిపించడానికి తగిన శక్తివంతులుగా మేము ఉండగలగటానికి సహాయించండి. అట్టి నిరీక్షణలో మేము కూడా ఉండి
హల్లెలూయా పొందుకున్న బలము మేము పొందుకోగలగటానికి కృపను అనుగ్రహించు. ఏలియా కూడా మా వంటి మనుషుడే, మా వంటి మనుషుడే ఆయన పొందుకోగలిగినా ఆ బలము మేము కూడా పరలోకపు ఆహారం భుజించు పొందుకోగలగట సహాయం. మా కొరకు చేల్చబడిన బండు చాటును బ్రతికి భాగ్యాన్ని ఇచ్చు. ఆ తడి మాలో ఎల్ల వేళలో ఉండుటకు సహాయించు. ఆ చెమ్మ మాలో ఎల్ల వేళలో ఉండుటకు సహాయించు. కృపను అనుగ్రహించి నడిపించి మనం చూసుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, ఈ పిల్లలుగా ఈ కుమారులు కుమార్తెలుగా బ్రతుకుతానికి కృపను అనుగ్రహించి మనం చేసుకొచ్చినట్టు సహాయకుడు నీవైనా కనుక స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. కనుకరించండి, కృప చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన నీ పాత్రతో నేపటానికి సహాయం చేయమని మనం చేసుకుంటూ ఈ కొద్ది విజ్ఞాపన ప్రార్థన స్థుతులు మీ సాన్నిధ్యం చేర్చుకోమని ఏసే దివ్య నామం పేరు మిక్కిలి బ్రతుకులాడుచు వేడుకుంటూ స్తుతించుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏ అపాయము నా గుడారము సమీపించనియక, ఏ అపాయము గుడారు సమీపించనియక, నా మార్గములన్నిటిలో నీవే నా శ్రయమైనందున, నా మార్గములన్నిటిలో విజయం, ప్రభేశ రక్తం విజయం, ప్రభేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేక నేను బ్రతకలేనయ్యా, నీంటే నాకు చాలు సయ్యా. లేక నేను బ్రతకలేనయ్యా, నీంటే నాకు చాలు సయ్యా.
అందరికీ వందనాలండి. వందనాలమ్మ. తర్వాత దరిదాపు ఒక 6 నెలలు అనుకుంటా